మీకు సమర్పిస్తున్నారు. శెట్టి జ్యువెలర్స్, ఇంటర్నేషనల్ క్వాలిటీ గోల్డ్ ఇన్ డైమండ్స్, మెయిన్ రోడ్, జంగారెడ్డి గూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. దాని వార్తలని ముఖ్యాంశం. జంగారెడ్డిగూడెంలోని బర్డ్స్ అండ్ బ్లాజమ్స్ హై స్కూల్ నందు అబ్దుల్ కలాం జయంతి మరియు ఆదివారం జరగబోయే ప్రపంచ ఆహార దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు 4 గ్రూపులుగా ఏర్పడి విద్యార్థులు తినే ఆహారం పట్ల అవగాహన మరియు ఆహారాన్ని వృధా చేయకుండా ఉండేందుకు జాగ్రత్తలు, శరీరానికి బలాన్నిచ్చే ఆహార పదార్థాల ప్రదర్శనలను నిర్వహించారు. పౌష్టిక ఆహారం యొక్క విలువ, ప్రస్తుతం పిల్లలు తినే జంక్ ఫుడ్స్ వల్ల వచ్చే అనర్థాలు, శరీరం పెరుగుదలను సమకూర్చే ఆహార పదార్థాలను ఈ సందర్భంగా విద్యార్థులు వివరించారు. ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ పి మహేష్ వర్మ వ్యవహరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నిత్యం తీసుకోవాలి వివిధ ఆహార పదార్థాల గురించి, వాటి విలువల గురించి తెలిపారు. నమూనాల ద్వారా ఆహార విషయాలను తెలియజేసి విశేషమైన ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవం నిర్వహించారు. అబ్దుల్ కలాం గారి బర్త్డే సందర్భంగా, అలాగే రేపు వరల్డ్స్ ఫుడ్ డే, మా స్టూడెంట్స్తో మేము ఆ ఫుడ్ యూసేజెస్ యాజ్ వెల్ యాజ్ ఫుడ్ని ఎలా ప్రిజర్వ్ చేయాలి, బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటి, ప్రిజర్వేషన్ ప్రొసీజర్స్, ఫుడ్ వేస్టేజ్ వల్ల ఏం జరుగుతుంది, ఆ జంక్ ఫుడ్స్ వల్ల అవి కన్స్యూమ్ చేస్తే ఏమవుతుంది అన్న పాయింట్ మీద మా స్కూల్ స్టూడెంట్స్ని 4 హౌసెస్ కింద డివైడ్ చేశారు. సో వాళ్ళు దాన్ని ప్రజెంట్ చేస్తారు. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, అంటే ప్రతి ఫుడ్లో మినరల్స్, విటమిన్స్ అలాగే ఉంటాయి. సో ఇన్ ద సేమ్ వే ప్రతి చైల్డ్ ఇవి కావాలి, ఇవి వద్దు అనకుండా మొత్తం తింటేనే బాడీకి బ్యాలెన్స్డ్ డైట్ అనేది. జంగారెడ్డిగూడెం నడిబొడ్డున వేంచేసి ఉన్న శ్రీ గంగానమ్మ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు కార్యక్రమం సందర్భంగా ఈ నెల 16వ తేదీ ఆదివారం భారీ అన్న సంవరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ ఆదివారం జరగబోయే భారీ అన్న సంవరణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించాలని కోరారు. దాదాపుగా 20,000 మంది వస్తారనే అంచనాతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సేవలు అందించేందుకు ఉత్సాహవంతులైన వాలంటీర్లు కమిటీ వారిని సంప్రదించాలన్నారు. జంగారెడ్డి పట్టణ గ్రామం మధ్యస్థంగా ఏం చేస్తున్న గంగానమ్మ అమ్మవారి దేవి దసరా నవరాత్రుల మహోత్సవంలో భాగంగా రేపు ఆలయ ప్రాంగణంలో సుమారు 20,000 మందికి అన్న సమారాధన కార్యక్రమాలు ఆలయ కమిటీ తరఫున ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లు అనేది మహిళలకి సపరేట్గా కౌంటర్లో, అయ్యప్పలకి భవానీలకి సపరేట్గా కౌంటర్లో ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. రేపు భోజనాల కార్యక్రమంలో సేవ చేయాలి అనే వాళ్ళు వాలంటరీగా ఆలయ కమిటీ దగ్గరికి వచ్చి సంప్రదిస్తే ఎవరెవరో ఏ అయితే సేవలు చేయాలనేది మేము కమిటీ వాళ్ళందరం కూడా నిర్ణయిస్తాము. ఆ సేవలందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. మహాసమారాధన కార్యక్రమాన్ని ఇచ్చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా. అంతర్జాతీయ చేతుల పరిశుభ్రత దినోత్సవంలో భాగంగా జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం మెయిన్ పాఠశాల నందు విద్యార్థులకు చేతుల పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు పంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆహారం తీసుకునే ముందు చేతులను సబ్బుతో కడుక్కునే అలవాటు కొనసాగించాలన్నారు. చేతులను శుభ్రం చేసుకోకపోతే అతిసార, టైఫాయిడ్, పచ్చకామెర్లు, నులుపురుగులు, ఏలిక పాములు, పోలియో వ్యాధి కారక క్రిములు కడుపులోకి ప్రవేశిస్తాయని, దీనివల్ల పిల్లలు అనారోగ్యం పాలవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్పర్సన్ పెదపూడి దేవి, ఉపాధ్యాయులు ఎం పోతరాజు, సిహెచ్ నాగ వెంకటలక్ష్మి, సిఆర్పి ఎల్వి రామకృష్ణ, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం 14వ వార్డులోని సిటీ కేబుల్ ఆఫీస్ రోడ్ లో జరుగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం భారీ అన్న సంబరణ కార్యక్రమాన్ని ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఫ్రెండ్స్ యూత్ సభ్యులను పలువురు అభినందించారు. యువత ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మంచి క్రమశిక్షణ నడవడిక వస్తుందని అన్నారు. అంతర్జాతీయ చేతుల పరిశుభ్రత దినోత్సవంలో భాగంగా జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల విద్యాశాఖ అధికారి ఆర్ రంగయ్య నిర్వహణలో రోటరీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం రోటరీ ప్రతినిధులు విద్యార్థిని విద్యార్థులకు చేతుల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. రోటరీ అధ్యక్షుడు వెలువెల పెద్దిరాజు వ్యక్తిగత పరిశుభ్రతతో ఆరోగ్య పరిరక్షణ అనే అంశంపై వివరణాత్మకంగా ప్రయోగాత్మకంగా అవగాహన కల్పించారు. మన అబ్దుల్ కలాం గారి పుట్టినరోజు కూడాను, ముఖ్యంగా గ్లోబల్ హ్యాండ్ వాష్ డే అని ఈ రోజు పెట్టడం జరిగింది. ఈ దీనిలో ముఖ్య ఉద్దేశంగా ఇప్పుడే పొట్లగట్లగూడెం ఎంపీఈపీ స్కూల్కి వెళ్ళి పిల్లలందరికీ అక్కడ అవగాహన కల్పించడం జరిగింది. పిల్లలందరికీ కూడా వ్యక్తిగత పరిశుభ్రత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, అలాగే వ్యాధులు వచ్చే కమ్యూనికబుల్ డిసీజ్, నాన్ కమ్యూనికబుల్ డిసీజ్, ఈ వ్యక్తిగత పరిశుభ్రతలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా భోజనానికి ముందు అందరూ కూడా చేతులు శుభ్రం పరచుకోవాలి, అలాగే మల విసర్జన చేసిన తర్వాత కూడా చేతులు శుభ్రం పరచుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళందరికీ కూడా పిల్లలందరికీ కూడా తెలియపరచడం జరిగింది. ముఖ్యంగా వచ్చే వ్యాధులు 85% కమ్యూనికబుల్ డిసీజ్ అన్నీ కూడా వ్యక్తిగత పరిశుభ్రత లేకపోవడం వల్ల వస్తుందనే ముఖ్య ఉద్దేశంతో ఈ పిల్లలందరికీ కూడా ఈ హ్యాండ్ వాష్ గురించి వాళ్ళకి డెమాన్స్ట్రేట్ చేసి ప్రభుత్వం వారు ఒక లిక్విడ్ ఇచ్చారు, ఆ హ్యాండ్ వాష్ లిక్విడ్ ఇచ్చారు, ఆ లిక్విడ్ ఎలా యూజ్ చేయాలి, ఎలా శుభ్రపరచుకోవాలి, భోజనానికి ముందు ఎలా వాడాలి అని దాని గురించి కూడా డెమాన్స్ట్రేషన్ చేసి శుభ్రం చేయడం, ఎలా శుభ్రపరచుకోవాలి అని చెప్పారు. కార్యక్రమంలో కేఎల్ఎం ధనకుమార్, అచ్యుత శ్రీనివాసరావు, నేలపూలు ప్రభాకర్, జబాజీ ఉమా వెంకటేష్, ఉపాధ్యాయులు రవికుమార్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు అంతర్జాతీయ చేతుల పరిశుభ్రతా దినోత్సవం సందర్భంగా ముఖ్యంగా మరి 85% వ్యాధులు మన వ్యక్తిగత పరిశుభ్రత లోపించడం వల్లనే వస్తాయని, కలరా మరి అలాగే డయేరియా లాంటి వ్యాధులు మరీ ముఖ్యంగా ఈ చేతులు పరిశుభ్రంగా లేకపోవడం వల్ల వస్తాయని చెప్పేసి వైద్యులు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా మా పాఠశాలలో ఉన్న విద్యార్థిని విద్యార్థులు ప్రముఖంగా రోటరీ క్లబ్ వారు విచ్చేసి వారిని భోజనానికి ముందు అలాగే మల విసర్జన తర్వాత తప్పనిసరిగా చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేయడం మరి గర్వకారణంగా ఫీల్ అవుతూ రోటరీ క్లబ్ జంగారెడ్డి వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేయండి. సిటీ బ్రాడ్బ్యాండ్, సిటీ బ్రాడ్బ్యాండ్ జంగారెడ్డిగూడెం పట్టణ కస్టమర్లకు శుభవార్త. దసరా మరియు దీపావళి సందర్భంగా సిటీ బ్రాడ్బ్యాండ్ అందిస్తున్న సువర్ణ అవకాశం. కేవలం 3,500 రూపాయల చెల్లింపుతో 2 MBPS స్పీడ్తో 30 GB 6 నెలల ఇంటర్నెట్, ఇన్స్టాలేషన్ ఛార్జెస్ మరియు వైఫై రూటర్ని ఉచితంగా పొందండి. మరియు 5,000 రూపాయల చెల్లింపుతో 4 MBPS స్పీడ్తో 40 GB 6 నెలల ఇంటర్నెట్, ఇన్స్టాలేషన్ ఛార్జెస్ మరియు వైఫై రూటర్ని ఉచితంగా పొందండి. మరిన్ని వివరాలు ప్యాకేజీల కొరకు సంప్రదించండి సిటీ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ జంగారెడ్డిగూడెం. సెల్ నంబర్ 9849484998, ఫోన్ నంబర్ 0821223922. సాంప్రదాయం ఒక్కటే, ఆభరణం ఒక్కటే, సొగసైన ఆభరణాలు, సొంపైన డిజైన్లు. మా సొంత వర్క్ షాప్ లో, మా పర్యవేక్షణలో సొంత పని వారిచే నాణ్యమైన అధునాతన సాంప్రదాయ ఆభరణాలు 916 KDM హాల్మార్క్ నగలు రెడీగా మరియు ఆర్డర్ పై అమ్మబడును. టెంపుల్ జ్యువెలరీ, అన్కట్ జ్యువెలరీ, నక్షత్ర వర్క్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, కెంపులు, పచ్చలు, నవరత్న ఉంగరాలు, డైమండ్ ముక్కు పుడకలు, స్పెషల్ వెడ్డింగ్ జ్యువెలరీ, ఇలా ముక్కు పుడక నుండి బట్టణం వరకు అన్ని ఒకే చోట హై క్వాలిటీ వెండి వస్తువులు లభించును. డైమండ్ నగలు రెడీగాను మరియు ఆర్డర్ పై లభించును. మా క్వాలిటీ, వర్క్ ఫినిషింగ్ మరియు వర్క్ స్టైల్ చూడండి, అప్పుడు కొనుగోలు చేయండి. సెట్టి జ్యువెలర్స్ వారి బంగారు ఆభరణాలతో మంగళప్రదమైన వివాహ వేడుకలు జరుపుకుని చిరకాలం చిరునవ్వులు చెందించండి. స్వర్ణలోకానికి స్వాగతం. సెట్టి జ్యువెలర్స్, ఇంటర్నేషనల్ క్వాలిటీ గోల్డ్ అండ్ డైమండ్స్, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఆల్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ యాక్సెప్టెడ్. దసరా దీపావళి శుభాకాంక్షలతో సూర్య ఎలక్ట్రానిక్స్ వారి బంపర్ ఆఫర్లు. 1/10/2016 నుండి దసరా మహోత్సవాల సందర్భంగా సూర్య ఎలక్ట్రానిక్స్ వారి గొప్ప కాంబీ ఆఫర్లు మరియు తగ్గింపు ధరలు. మైక్రోమాక్స్ 40 inches LED ప్లస్ ఫిలిప్స్ 5.1 హోమ్ థియేటర్ ఆఫర్ ధర 24,999 రూపాయలు మాత్రమే. సామ్సంగ్ 32 inches LED ఆఫర్ ధర 21,499 రూపాయలు మాత్రమే మరియు పెన్ డ్రైవ్ ఉచితం. LG 32 inches LED ప్లస్ ఫిలిప్స్ 5.1 హోమ్ థియేటర్ ఆఫర్ ధర
23,499 రూపాయలు మాత్రమే. మైక్రోమాక్స్ 32 ఇంచెస్ ఎల్ఈడి ఆఫర్ ధర 14,999 రూపాయలు ప్లస్ పెన్ డ్రైవ్ ఫ్రీ. సామ్సంగ్ 24 ఇంచెస్ ఎల్ఈడి ఆఫర్ ధర 13,999 రూపాయలు ప్లస్ పెన్ డ్రైవ్ ఉచితం. మైక్రోమాక్స్ 24 ఇంచెస్ ఎల్ఈడి ఆఫర్ ధర 11,499 రూపాయలు స్టెబిలైజర్ ఉచితం. శాంసుయి 20 ఇంచెస్ ఎల్ఈడి ఆఫర్ ధర 8,800 రూపాయలు మరియు పెన్ డ్రైవ్ ఉచితం. వీడియోకాన్ సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ 7.2 kgs 9,499 రూపాయలు ప్లస్ ఐరన్ బాక్స్ ఉచితం. సామ్సంగ్ ఫుల్లీ ఆటోమేటెడ్ వాషింగ్ మిషన్ 6 kg 14,499 రూపాయలు ప్లస్ ఐరన్ బాక్స్ ఫ్రీ. జాయినెక్సీ వాషర్ 4,499 రూపాయలు మాత్రమే. కెల్వినేటర్ ఫ్రీజ్ 170 లీటర్స్ 10,999 రూపాయలు ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ ప్లస్ ట్రావెలింగ్ బ్యాగ్ ఉచితం. సామ్సంగ్ ఫ్రీజ్ 190 లీటర్స్ 11,999 రూపాయలు ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ ప్లస్ ట్రావెలింగ్ బ్యాగ్ ఉచితం. పానాసోనిక్ ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ 1,650 రూపాయలు మాత్రమే. బటర్ఫ్లై టేబుల్ టాప్ గ్రైండర్ ప్లస్ బటర్ఫ్లై 3 లీటర్స్ కుక్కర్ ఆఫర్ ధర 3,799 రూపాయలు మాత్రమే. మహారాజా ఎలక్ట్రికల్ కుక్కర్ ప్లస్ గ్రీన్ బెఫీ 3 లీటర్స్ కుక్కర్ ఆఫర్ ధర 1,999 రూపాయలు మాత్రమే. కాంచన్ మిక్సీ ప్లస్ పిజియన్ తవా ఆఫర్ ధర 2,599 రూపాయలు మాత్రమే. ప్రెస్టీజ్ ఇండక్షన్ స్టవ్ ప్లస్ నాన్ స్టిక్ సెట్ ఆఫర్ ధర 3,70 రూపాయలు మాత్రమే. పిజియన్ ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ ప్లస్ నాన్ స్టిక్ సెట్ ఆఫర్ ధర 2,499 రూపాయలు మాత్రమే. ఇంకా ఎన్నో గొప్ప కాంబీ ఆఫర్ల కొరకు నేడే విచ్చేయండి. సూర్య ఎలక్ట్రానిక్స్ గంగానమ్మ గుడి దగ్గర జంగారెడ్డి గూడెం. ఫోన్ నంబర్ 08212266. వెల్కమ్ బ్యాక్. వాసవి డిస్ట్రిక్ట్ గవర్నర్ వెలగ వెంకట నగేష్ జంగారెడ్డి అధికార పర్యటన సందర్భంగా వివిధ ప్రాంతాల్లో పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జంగారెడ్డి గర్ల్స్ హై స్కూల్ నందు 150 మంది విద్యార్థులకు ఐటి కార్డులు దాతా ఊర్మిళాదేవి ఆధ్వర్యంలో నగేష్ విద్యార్థులకు అందించారు. అదే విధంగా 2 సిమెంట్ బెంచీలను 5 విద్యార్థులకు ఒక్కొక్కరికి 1,000 రూపాయలు చొప్పున స్కాలర్షిప్లను అందించారు. అనంతరం పేరంపేట మండల పరిషత్ స్కూల్ నందు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కంచాలు గ్లాసులను 150 మందికి పంచారు. దాత వాసవి సాయి నగేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అదే విధంగా అప్పలరాజుగూడెం యూపీ పాఠశాల నందు మహాత్మా గాంధీ పొట్టి శ్రీరాముల విగ్రహావిష్కరణ దాత తిరువిధి వేణుగోపాల్ మరియు వాసవి డిస్ట్రిక్ట్ గవర్నర్ వెలగ వెంకట నగేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం అక్కడ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో డీజీ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కొల్లేపల్లి నారాయణ, చిన్ని భాస్కర్ గుప్తా, కాకి శ్రీను, ఎం వెంకటేశ్వరరావు, నగేష్, వాసవి క్లబ్ అధ్యక్షులు కొల్లేపల్లి ఆనంద్, కోశాధికారి సిహెచ్ ధనరాజ్, వాసవి వనిత అధ్యక్షురాలు తుమ్మలపల్లి ఊర్మిళాదేవి, సెక్రటరీ కర్పూరం మహాలక్ష్మి, రూపా తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం వాసవి క్లబ్ అండ్ వాసవి క్లబ్ వనిత ఆధ్వర్యంలో మా డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు అయినటువంటి సిల్వర్ స్టార్ వెలగ వెంకట నగేష్ గారి విజిట్ సందర్భంగా జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంతాల్లో పలు సేవా కార్యక్రమాలు మా వాసవి క్లబ్ తరఫున చేస్తున్నాము. గర్ల్స్ హై స్కూల్ నందు సిమెంట్ బెంచ్లు ఏర్పాటు చేశాము. స్టూడెంట్స్ అందరికీ ఐడి కార్డులు డొనేట్ చేస్తున్నాము. అంతేకాకుండా బైనేరు శివాలయం దగ్గర కిరాణా వర్తక సంఘం ఆధ్వర్యంలో భోజనశాలను ఏర్పాటు చేశాము. అప్పలరాజుగూడెం యూపీ స్కూల్లో మహాత్మా గాంధీ పొట్టిశ్రీరాముల విగ్రహాలను ఏర్పాటు చేశాము. పేరంపేట యూపీ స్కూల్ నందు 150 మంది పిల్లలకు మధ్యాహ్న భోజన పథకానికి ప్లేట్లు గ్లాసులు డొనేట్ చేస్తున్నాము. ఆర్యవాస్ కళ్యాణపురంలో పోడియం ఒకటి ఏర్పాటు చేశాము. అంతేకాకుండా 10వ తరగతి లాస్ట్ ఇయర్ మెరిట్ స్టూడెంట్స్ అందరికీ గర్ల్స్ హై స్కూల్ బాయ్స్ హై స్కూల్లో స్టూడెంట్స్కు మా వాసవి క్లబ్ సరస్వతి పథకం కింద వాళ్ళకి నగదు బహుమతిని మా గవర్నర్ గారి చేతుల మీదుగా ఇస్తున్నాము. అంతేకాకుండా జంగారెడ్డిగూడెం పలు కూడళ్ళలో సిమెంట్ బెంచ్లను కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఇదే కార్యక్రమాల్లో ఈ కార్యక్రమాలకు మాకు సహకరించిన మా క్లబ్ డోనర్స్కు మా వాసవి క్లబ్ మెంబర్స్కు అందరికీ మాకు ప్రత్యేక ధన్యవాదాలు. వాసవి క్లబ్ జంగారెడ్డిగూడెం, వాసవి క్లబ్ వనితా జంగారెడ్డిగూడెం సంయుక్తంగా ఈరోజున గవర్నర్ అఫీషియల్ విజిట్ సందర్భంగా మరి ఈరోజు పలు సేవా కార్యక్రమాల్లో మరి జంగారెడ్డిగూడెంలో కాదు మరి చుట్టుపక్కల గ్రామాల్లో కూడా మంచి మంచి సేవా కార్యక్రమాలతో మరి అంతర్జాతీయ స్థాయిలోనే 150 క్లబ్లు కలిగిన ఏకైక జిల్లా ఇది. మరి ఈ రోజున చూస్తే మరి పిల్లలకి ఐడి కార్డులు చక్కగా రూపొందించారు. మరి ప్రతి అమ్మాయికి కూడా మరి గర్ల్స్ చేసుకోవడం చూస్ చేసుకుని వాళ్ళ పిల్లలకు గుర్తింపు ఉండే విధంగా మరి ఈ యొక్క ఐడి కార్డులు రూపొందించడం జరిగింది. అంతేకాకుండా జిల్లాలో మరి రోజు జంగారెడ్డిగూడెంలో వివిధ కూడల్లో సిమెంట్ బెంచెస్ని ఏర్పాటు చేశారు. అక్కడ బస్ షెల్టర్లు అవనివ్వండి, ఇప్పుడు స్కూల్స్లో ఈ స్కూల్లో కూడా 2 సిమెంట్ బెంచ్లు అవ్వడం జరిగింది. మరి జిల్లాలో అన్ని క్లబ్లు కూడా ఒక మంచి వాతావరణంతో మంచి సేవా దృక్పథంతో మరి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మరి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అయితే మరి విద్యకి పెద్దపీట వేయడం జరిగింది. సుమారు ఈ సంవత్సరం 60 లక్షల రూపాయల పైసలకు గవర్నమెంట్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు 10/10 వచ్చిన విద్యార్థులందరికీ కూడా 1,000 రూపాయలు చెప్పిన ప్రపంచవ్యాప్తంగా ఈ స్కాలర్షిప్లు అనేది ఆల్రెడీ ఇప్పటికే మంజూరు చేయడం జరిగింది.
జంగారెడ్డిగూడెం బాలుర ఉన్నత పాఠశాలను ఎస్ఎస్ఏపీఓ బ్రహ్మానందరెడ్డి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంతర్జాతీయ చేతుల పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా కార్యక్రమ నిర్వహణ గురించి మండల విద్యాశాఖ అధికారి రంగయ్యను అడిగి తెలుసుకున్నారు. జెడ్పీహెచ్ స్కూల్ నందు చేతుల పరిశుభ్రత దినోత్సవాన్ని, దీనిపై విద్యార్థులకు ఉన్న అవగాహనను విద్యార్థులను స్వయంగా బ్రహ్మానందరెడ్డి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రాంగణంలోని మరుగుదొడ్ల నిర్వహణను పరిశీలించారు. విద్యార్థులతో మమేకమై మాట్లాడుతూ వారి ఇబ్బందులను చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడి రుణం తీర్చుకుందాం పథకం ద్వారా పూర్వ విద్యార్థులు దాతల సహకారంతో 30% కంట్రిబ్యూషన్ తో కాంపౌండ్ వాల్స్ నిర్మించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. అదే విధంగా మోడల్ స్కూల్స్ కు కంప్యూటర్స్ అందజేస్తామని, డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేస్తామని పీఓ తెలిపారు. జనవరి నాటికి అన్ని పాఠశాలల్లో బయోమెట్రిక్ విధానం అమలు చేయనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంఓ సర్వేశ్వరరావు, మండల విద్యాశాఖ అధికారి రంగయ్య, అసిస్టెంట్ సిఎంఓ కుందా శాస్త్రి, విద్యా కమిటీ చైర్మన్ ఆర్ బలరాం తదితరులు పాల్గొన్నారు. మన జిల్లాలో 385 జెడ్పీ హై స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. ఇవి కాకుండా వివిధ మేనేజ్మెంట్స్ లో ఇంకొక 45 స్కూల్స్ ఉన్నాయి. టోటల్ 430 స్కూల్స్ హై స్కూల్స్ ఈ జిల్లాలో ఉన్నాయి. వీటిల్లో ముఖ్యంగా 228 పాఠశాలలకు కాంపౌండ్ వాల్స్ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి కాను 28 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ముఖ్యంగా ఎన్ఆర్ఐ ఫండ్స్ ద్వారా 30% ఫండింగ్ ఇవ్వడానికి ఎన్ఆర్ఐస్ ముందుకొస్తున్నారు. అదేవిధంగా పూర్వపు విద్యార్థులు పాఠశాలల్లో ఎవరెవరైతే చదువుతున్నారో వాళ్ళు కూడా 20-30% డబ్బులు మేమిస్తాం. ప్రభుత్వ పరంగా కూడా ఈ కాంపౌండ్ వాల్స్ నిర్మించడం కోసం 4,67,00,000 రూపాయలు సర్వశిక్ష అభియాన్ ద్వారా శాంక్షన్ అయి ఉంది. దీనికి జిల్లా పరిషత్ చైర్మన్ గారు కూడా ఒక 10% వరకు మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తాను, బడి రుణం తీర్చుకుందాం అనే ప్రోగ్రాంలో భాగంగా ఈ కాంపౌండ్ వాల్స్ అన్నీ కూడా నిర్మించాలని మా స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారి ఆలోచన. డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేసుకోవడానికి కానీ, అడిషనల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేసుకోవడానికి కానీ, స్కూల్ లైబ్రరీ ఇతర సౌకర్యాలు కల్పించడానికి అనేక మంది పూర్వపు విద్యార్థులు ముందుకొస్తున్నారు. దీన్ని గుర్తించి వసంతోత్సవం అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ను పెట్టేసి భవిష్యత్తులో పూర్వపు విద్యార్థులను, ఆ పాఠశాలలో చదివిన విద్యార్థులను సన్మానించి చేయాలనేది ఒక ఆలోచన. వరల్డ్ గ్లోబల్ వాష్ డే సందర్భంగా అన్ని పాఠశాలల్లో లిక్విడ్ సోప్, పిల్లలు చేతులు నీట్గా కడుక్కోవడానికి మిడ్ డే మీల్ దగ్గర మరియు టాయిలెట్స్ దగ్గర వస్తువులను, వాష్ బేసిన్, లిక్విడ్ సోప్ వీటన్నిటిని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన జిల్లాలో 304 మోడల్ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. ఈ మోడల్ ప్రైమరీ స్కూల్స్ అన్నిటికి కూడా ఒక్కొక్క కంప్యూటర్ను, దాని ద్వారా పిల్లలకు కంప్యూటర్ విద్యను అందుబాటులో తేవడానికి ఏర్పాటు జరుగుతున్నాయి. ఈ సెంటర్స్ అన్నిటిలో కూడా బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్ను కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఆల్ హై స్కూల్స్లో కూడా ఈ బయోమెట్రిక్ సిస్టమ్ను ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అకాడమిక్ ఇయర్లో 1,000 స్కూల్స్లో బయోమెట్రిక్ సిస్టమ్ ద్వారా అటెండెన్స్ టీచర్స్ది తీసుకోవడానికి, అదేవిధంగా మోడల్ ప్రైమరీ స్కూల్స్లో స్టూడెంట్స్ది కూడా బయోమెట్రిక్ విధానాన్ని ఈ జనవరి లోపు ఇంప్లిమెంట్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలియజేస్తుంది. జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ నందు అమరవీరుల సంస్మరణ దినోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్ నందు వివిధ కళాశాల విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. స్టేషన్ లో రికార్డులను ఏ విధంగా నిర్వహిస్తారో విద్యార్థులకు వివరించారు. అదే విధంగా వివిధ రకాల వెపన్స్, అవి పనిచేసే విధానాన్ని ఏలూరు రిజర్వ్ ఎస్ఐ శ్రీనివాసరావు విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం ఎస్ఐ కేశవరావు మాట్లాడుతూ, జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ ఆదేశాల మేరకు వివిధ కళాశాల విద్యార్థులకు ఎస్ఐ రేటింగ్స్, ఓపెన్ హౌస్ ప్రోగ్రాం వంటివి నిర్వహించామని, సమాజ పరిరక్షణలో పోలీసు పాత్రపై విద్యార్థులకు అవగాహన కల్పించడం ద్వారా మంచి పౌరులుగా తయారవుతారన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, త్రివేణి కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ శ్రీ భాస్కర్ భూషణ్ గారి ఆదేశాల మేరకు మేము పోలీస్ కమామరేషన్ డేకి సంబంధించి కాలేజెస్లో, అలాగే స్టూడెంట్స్లో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేశాం. అట్లాగే ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మేము వాళ్ళలో ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేశాం. ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లో వచ్చిన వాళ్ళకి అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ సిస్టమ్ మరియు వెపన్స్ డిస్ప్లే అనేది పెట్టాం. ఈ ఓపెన్ హౌస్ సిస్టమ్ ఏంటంటే పోలీస్ స్టేషన్లో ఏ విధమైన రికార్డ్స్ మెయింటైన్ చేస్తారు, అట్లాగే పోలీస్ స్టేషన్లో సిబ్బంది ఎలా పనిచేస్తారు, సిబ్బంది విధులు ఎలా ఉంటాయి, స్టేషన్లో ఎస్ఐ గారితో పాటు ఏఎస్ఐ గారు, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్, ఇతర సిబ్బంది ఏం పనిచేస్తారు, ఫిర్యాదుని ఎలా తీసుకుంటారు, ఫిర్యాదు తీసుకున్న తర్వాత దాని మీద ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుంది, అలాగే పోలీస్ స్టేషన్ రికార్డ్స్తో పాటు ఎలక్ట్రానిక్ ఈ కాప్స్ తర్వాత ఆన్లైన్ తర్వాత ట్యాబ్స్, ఆ సిస్టమ్ గురించి కూడా స్టూడెంట్స్లో
అవగాహన కల్పించడం జరిగింది. దానితోపాటు ఏలూరు నుంచి ఏఆర్ఎస్ఐ గారైన శ్రీనివాసరావు గారు స్టూడెంట్స్కి వెపన్స్ డిస్ప్లే చేసి ఏ వెపన్స్ ఎప్పుడు వాడతారు, పోలీసులు ఎలాంటి వెపన్స్ హ్యాండిల్ చేస్తారు, ఎప్పుడెప్పుడు ఈ వెపన్స్ పోలీసులు వాడతారనే దాని గురించి అవగాహన కల్పించారు. జంగారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ముందు డిసిహెచ్ఎస్ శంకర్రావు నేతృత్వంలో హాస్పిటల్స్ లో పనిచేసే వైద్యులకు ప్రత్యేక సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్రావు మాట్లాడుతూ వైద్యులందరూ ప్రజాప్రతినిధుల కోరికపై అంకిత భావంతో పనిచేయాలని, త్వరలో ప్రభుత్వ ఆసుపత్రి నందు ఆపరేషన్ సేవలను ప్రారంభించాలని కోరారు. ప్రజాప్రతినిధుల సహకారంతో ఆపరేషన్ కు అవసరమైన అన్ని బ్లడ్ గ్రూపుల రక్తాన్ని సేకరించాలని తెలియజేశారు. అందరూ అంకిత భావంతో పనిచేసి ప్రజల్లో మంచి పేరు తీసుకురావాలని శంకర్రావు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి చైర్మన్ దళి కృష్ణారెడ్డి, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి భాస్కర్ రావు, డైరెక్టర్లు కోనేరు చంటి, దుబే దేవానంద ప్రసాద్ మరియు ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు. మీకు ఏదన్నా ఎమర్జెన్సీ నైట్ కాల్ చేసినప్పుడు కొంచెం లేట్ రండి, ఏం పర్లేదు, మరి దానికి మన సూపరింటెండెంట్ గారు చెప్తారు. ఎందుకంటే ఎమర్జెన్సీ కాల్ వస్తుంది, నైట్ కాల్ చేద్దాం అన్నప్పుడు ఆర్థోపెడిక్ సర్జన్ యాక్సిడెంట్ అయినప్పుడు ఆర్థోపెడిక్ సర్జన్ కావాలా, మరి ఏదన్నా గైనిక్ ఉన్నప్పుడు గైనిక్ డ్యూటీలో ఉన్నప్పుడు కూడా డాక్టర్ కావాలా, మరి వచ్చినప్పుడు మరి ఆరు వెసులుబాటు ఉంటుంది అంటే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. జంగారెడ్డిగూడెం మండలంలోని అన్ని పాఠశాలలో స్ఫూర్తివంతంగా జరిగిన అంతర్జాతీయ చేతుల పరిశుభ్రతా దినోత్సవం. We'll be right back.